నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన రఘురామకృష్ణరాజుకు సిఐడి స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసింది. ఆయనపై ఐసీపీ 124A కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కొట్టారని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు ఆరోపించగా అవి గాయాలు కావని పోలీసుల తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.